హలో ఫ్రెండ్స్, ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా బై గురించి చెప్పుకుంటున్నాము. ఈ బైను స్పోకెన్ ఇంగ్లీష్లో ఎట్లా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. బై అంటే ఏంటంటే, దీనికి మీనింగ్స్ ఏంటంటే ద్వారా అనేసి వస్తుంది. ద్వారా, సో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ కేమ్ బై బస్, నేను బస్సులో వస్తాను, నేను బస్సు ద్వారా వస్తాను, లేదంటే నేను బస్సులో వస్తాను, ఐ కేమ్ బై బస్ అంటాం. లేకపోతే నెక్స్ట్, అవర్ హౌస్ హీస్ బై ద టెంపుల్, మా ఇల్లు టెంపుల్ పక్కనే. అంటే అవర్ హౌస్ హీస్ బై అనేది ఉపయోగిస్తున్నాము. అవర్ హౌస్ హీస్ బై ద టెంపుల్, మా ఇల్లు టెంపుల్ పక్కనే ఉంది అంటే అవర్ హౌస్ హీస్ బై ద టెంపుల్ అనేసి అంటాము. నెక్స్ట్, దిస్ ఈజ్ డన్ బై హిమ్, ఇది అతని ద్వారా అవుతుంది. దిస్ ఈజ్ డన్ బై, బై అనేది ఉపయోగిస్తున్నాం ఇక్కడ కూడా. దిస్ ఈజ్ డన్ బై హిమ్, ఇది అతని ద్వారా అవుతుంది అంటాం. ఐ క్రాస్డ్ బై రోడ్, నేను రోడ్ను క్రాస్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మళ్ళీ బైను ఉపయోగించాము, ఐ క్రాస్డ్ బై రోడ్ అనేసి ఉపయోగిస్తాం. సో కొంతమంది చెప్తున్నారు బిఫోర్కి బైకి తేడా ఏంటి సార్ అనేసి. బిఫోర్కి బైకి, బిఫోర్ అంటే ఏంటంటే ఒక టైంకు ముందు చేయాల్సినటువంటి పని. అంటే కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా చెప్పినట్లయితే, ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నాను ఇక్కడ. బిఫోర్ ఐ వర్క్ ఫినిష్డ్ బిఫోర్ ఆన్ మార్చ్, నేను వర్క్ను మార్చ్ కంటే ముందే నేను ఫినిష్ చేస్తాను అంటే బిఫోర్ వాడాలి. అదే బై అంటే ఐ వర్క్డ్ ఫినిష్డ్ బై ఇన్ మార్చ్, బై మార్చ్ అనేసి ఉపయోగించాలి. అంటే ఖచ్చితంగా ఆ పని అప్పటికే అయిపోతుందంటే బై ఉపయోగించాలి, లేదా ఆ పని ఆ టైం కంటే ముందుగానే అయిపోతుందంటే బిఫోర్ని ఉపయోగించాలి. సో ఇది ఫ్రెండ్స్, ది బై అండ్ బిఫోర్కు మధ్య డిఫరెంట్. సో కొన్ని ఎగ్జాంపుల్ బైని మళ్ళీ తెలుసుకుందామా. హీ వెంట్ బై బైక్ అంటున్నాం. అతను బైక్లో వెళ్తాడు. హీ వెంట్, అతను ఎట్లా వెళ్తాడు, బై బైక్లో వెళ్తాడు, బై కార్. ఈవెంట్ బై ట్రైన్, ఈవెంట్ బై బస్. సో ఇట్లా డిఫరెంట్గా మనము వాడవచ్చు అన్నమాట. దిస్ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీటెడ్ బై నెక్స్ట్ వీక్, ఈ ప్రాజెక్ట్ వర్క్ వచ్చే వారంలో అయిపోతుంది అనేది ఖచ్చితంగా చెప్తున్నాము. బై నెక్స్ట్ వీక్, బిఫోర్ నెక్స్ట్ వీక్ అంటే, బిఫోర్ అంటే ఏంటి, నెక్స్ట్ వీక్ కంటే ముందే అయిపోతుంది. బిఫోర్ అంటే నెక్స్ట్ వీక్ కంటే ముందే అయిపోతుంది. కానీ ఇక్కడ బైలో మాత్రం దిస్ ప్రాజెక్ట్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఎప్పుడంటే నెక్స్ట్ వీక్లో కంప్లీట్ అవుతుంది. బిఫోర్ అంటే ముందే అయిపోతుంది, బై అంటే అప్పటికే అయిపోతుంది జస్ట్. ఓకేనా. నెక్స్ట్, ఐ గో టు స్కూల్ బై బస్, నేను ఎట్లా వెళ్తాను స్కూల్కి, బై బస్లో వెళ్తాను అని చెప్తున్నాము. హీ విల్ ఫినిష్ దిస్ వర్క్ బై టుమారో, ఇతను రేపు ఇచ్చినటువంటి వర్క్ను రేపు ఫినిష్ చేస్తాడు అంటున్నాము. సో ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.